రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. 3 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, ఆరణి శ్రీనివాసుల పేర్లను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. బలం లేకపోయినా కానీ 3 సీటుకు అభ్యర్థిని బరిలో దించనుంది. వైసీపీ ఎత్తుగడలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గొల్ల బాబురావు, ఆరణి శ్రీనివాసులు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు. బాబురావు పాయికరావుపేట, ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేలు. వీరిద్దరికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. మరి 3 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, ఆరణి శ్రీనివాసుల పేర్లను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి బలం లేకపోయినా 3 సీటుకు బదులు అభ్యర్థి నిలిపింది వైఎస్ఆర్సీపీ. మరి మొత్తంగా వైసీపీ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా రాయలసీమకు సంబంధించి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ముగ్గురిని కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సామాజిక వర్గాల సమీకరణాల్లో కులాల వారీగా ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ అధినాయకత్వ నిర్ణయం తీసుకుంది. గతంలో చూసుకున్నట్లయితే రాజ్యసభకు సంబంధించిన వరకు కూడా బీసీ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కూడా కులాల సామాజిక వర్గాల సమీకరణాలను ప్రాధాన్యతగా చేసుకొని అభ్యర్థులను ప్రకటించినట్టుగా పార్టీ వర్గాల నుండి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఒకవైపున అభ్యర్థులకు సంబంధించి ఏదైతే శాసనసభకు సంబంధించినంత వరకు కూడా అసంతృప్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి శాతం పెరుగుతుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడం, అసంతృప్తికి సంబంధించినటువంటి శాతం పెరిగిపోయి ఉండడం, ఇప్పటికే కొంతమంది రెబల్స్ వైసీపీని వీడి పక్కకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితులని అధికమవుతున్నటువంటి నేపథ్యంలో కులాల వారీగా ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాలు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని వైసీపీ వ్యూహాత్మకంగా వెళుతుందన్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ముగ్గురు అభ్యర్థులను వైసీపీ దాదాపుగా ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన అభ్యర్థులకు కూడా సమాచారం అందింది. అయితే కొంతమందికి ఎమ్మెల్యేకి సంబంధించే, అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి హామీలు వచ్చినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి ప్రభావాన్ని, అదేవిధంగా సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని దృష్టిలో పెట్టుకుని వారిని అక్కడి నుంచి తప్పించి రాజ్యసభకి పంపించేటువంటి ప్రయత్నం జరిగిందన్నటువంటి ఒక ప్రచారం అయితే పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికే వైసీపీ 69 సీట్ల వరకు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసినటువంటి నేపథ్యంలో అసంతృప్తులకు సంబంధించినటువంటి శాతం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా దాదాపుగా 50 మంది వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు టీడీపీకి దశలో ఉన్నారంటే ఒక రకమైనటువంటి ప్రచారం కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కీలకంగా మారింది. ఇంకోవైపు 4 ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీ రెబల్స్ ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీకి చేరినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుపై కూడా కొంతవరకు ఉత్కంఠగా మారింది. టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతవరకు కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్, మరి కాసేపట్లో న్యాయస్థానం నుంచి కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటి తీర్పు కూడా వెల్లడయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారైందనేటువంటి ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పార్టీ నాయకత్వం ముందుకు ఎలా వెళ్ళబోతుంది, ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు అవసరమైన ఓట్ బ్యాంక్ ని ఎలా సమీకరించుకుంటుంది, ఈ అంశాలపైన ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన వైసీపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో జరగబోతున్న సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా హాజరయ్యారు. గతంలో రాయలసీమలో 3 నియోజకవర్గాలు ఓడిపోయామని, ఈసారి ఆ 3 కైవసం చేసుకునేలా కృషి చేస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ఫిబ్రవరి 2 వారంలో సిద్ధం సభను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు.
సభకు 5 లక్షల జన సమీకరణ చేస్తామన్నారు. ఆదిమూలం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామని, తానేంటూ ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు, మరి కొత్తగా ఏర్పాటైన 7 జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులందరూ, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే కేడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ అనంతపూర్కు ఏ విధంగా మన వారి వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా.